అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, మొన్న ఏదో పిఠాపురంలో చాలా ఆవేశంగా ఊగిపోయారు మా అమ్మాయిల మీద పెట్టారు అని. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కానీ మీ మీద కానీ, అలాగే జగనన్న గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద కానీ ఎంత ఘోరంగా ఈ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు దిగజారిపోయి నీచాతి నీచంగా పోస్టులు పెట్టినప్పుడు ఈరోజు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టమని మీరు అడగట్లేదు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వస్తే చాలు ఆడవాళ్ళని వేధించడం, ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం, ఆడవాళ్ళని హింసించడానికే పుట్టాడా అనిపించే విధంగా ఉంటుంది. ఎందుకంటే మీరు చూశారు గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మహిళా పార్లమెంటుకు నన్ను రమ్మని పోలీసులతో కిడ్నాప్ చేయించి నన్ను ఏ విధంగా మాయం చేయాలన్న ప్రయత్నం చేశారు. ఈరోజు సుధారాణి విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు. తనకి భార్యగా ఉన్న భువనేశ్వర్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలిప్పి కార్టూన్లు వేయించిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కానీ, ఆయన భార్య మీద కానీ ఇదే తెలుగుదేశం పార్టీ ఎంత ఘోరంగా, ఎంత దిగజారిపోయి పోస్టులు పెట్టింది. ఆ రోజు మీకు తెలీదా తప్పని, అవి పెట్టకూడదని చెప్పాలన్న బాధ్యత మీకు లేదా? ఈరోజు ఏం జరగకపోయినా కూడా ఏదో జరిగిపోయినట్టు తప్పుడు కేసులు పెట్టి అందరినీ అరెస్ట్ చేయించి కొట్టిస్తున్నావే, నువ్వు చేసే తప్పుల్ని సోషల్ మీడియా వాళ్ళు ఎత్తి చూపిస్తుంటే ప్రజలకు అన్నీ తెలుస్తున్నాయన్న భయంతోనే ఇది నువ్వు చేయిస్తుంది కాదా నేను అడుగుతున్నా.